వైసీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల మార్పులు చేర్పుల సంఖ్య ఇప్పటికే హాఫ్ సెంచరీ దాటింది. మరో లిస్టు కూడా రెడీ అవుతోంది. అదే సమయంలో సీఎం క్యాంప్ ఆఫీస్ కు ఎమ్మెల్యేల తాకిడి కొనసాగుతోంది. ఇంతకీ ఐదో జాబితాలో ఎడతెవరికి బెడతెవరికి. వై నాట్ 175? ఈ టార్గెట్ ని రీచ్ కావాలంటే మార్పే మంత్రంలో డిసైడ్ అయింది వైసీపీ అధిష్టానం. ఇందులో భాగంగా అసెంబ్లీ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై స్పీడ్ పెంచింది. విడతల వారీగా 4 జాబితాలు విడుదల చేసిన అధిష్టానం లేటెస్ట్ గా 5 జాబితాపై దృష్టి సారించింది. ప్రధానంగా 4 నియోజకవర్గాలు చిలకలూరుపేట, ప్రత్తిపాడు, రేపల్లె, విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జుల మార్పులపై పునరాలోచన చేస్తోంది. నియోజకవర్గ ఇన్ఛార్జుల మార్పులపై చర్చించేందుకు పలువురు ఎమ్మెల్యేలు నేతలకు సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. వారిలో ఎంపీ మోపిదేవి వెంకటరమణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, తాడేపల్లిగూడ ఎమ్మెల్యే మంత్రి కొట్టు సత్యనారాయణతో పాటు పలువురు నేతలు కూడా ఉన్నారు. రేపల్లె పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న ఎంపీ మోపిదేవి వెంకటరమణను తొలగించి ఈ ఊరు గణేష్ను నియమించింది అధిష్టానం. అయితే మళ్లీ గణేష్ను మారుస్తారన్న ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో సీఎం జగన్తో మోపిదేవి భేటీ ఆసక్తికరంగా మారింది. తనను రేపల్లె ఇన్ఛార్జ్గా నియమించాలని వెంకటరమణ పట్టుబట్టినట్టు తెలుస్తోంది. మరి రేపల్లె ఇన్ఛార్జ్ను మారుస్తారా, లేదంటే బుజ్జగింపులతో పరిస్థితి చక్కదిద్దుతారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. మరోవైపు నర్సరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఓ బీసీ నేత పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గం నేత వేరే సామాజిక వర్గానికి చెందిన నేత అన్న దానిపై సమాలోచనలు చేస్తుందట. వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి బరిలోకి దిగాలని లావు శ్రీకృష్ణదేవరాయలను అధిష్టానం ఆదేశించింది. అందుకు నిరాకరించిన ఆయన ఏకంగా పార్టీకి పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో బలమైన నేతను బరిలో దింపాలని అధిష్టానం ఇప్పుడు భావిస్తోంది. ఇక ఒంగోలు ఎంపీ స్థానంలో అభ్యర్థి ఎవరన్న దానిపై కసరత్తు కొనసాగుతోంది. మాగంటకు ఈసారి టికెట్ ఇచ్చేది లేదని హైకమాండ్ స్పష్టం చేసింది. దీంతో కొత్త అభ్యర్థి ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మొత్తానికి ఐదో లిస్టులో మార్పులు చేర్పులు ఎలా ఉండబోతున్నాయన్నది వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.